ఉన్నత చదువు చదువుకొని వ్యాపారంలో తన తండ్రికి సహాయంగా ఉండే కొడుక్కి ఏమైందో ఏమో రెండున్నర ఏళ్లుగా కనిపించలేదు కుటుంబం మొత్తం తిరగని ఊళ్ళు లేవు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా జాడలేదు అంతా మిస్టరీగానే భావించారు అతను విద్యావంతుడు ధనవంతుల కొడుకు హఠాత్తుగా మిస్ అయితే ఏమనుకోవాలి చివరికి ఆ కొడుకు మానసిక రోగిగా తిరుగుతూ ఓ మమతామూర్తి పుణ్యమాని మామూలు మనిషిగా తయారై తల్లిదండ్రుల చెంతకు చేరిన సంఘటన విశాఖలో అంతులేని సంతోషాన్ని పంచింది నెలా 17 రోజుల క్రితం విశాఖ రైల్వే స్టేషన్ లో మానసిక రోగి తిరుగుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ అర్బన్ అండ్ ట్రైబల్ డెవలప్‌మెంట్ మేనేజర్ ఎల్లేటి మమత గుర్తించారు గెడ్డం మాసిన బట్టలతో ఉన్న ఆ వ్యక్తి ఆచూకీ వివరాలు చెప్పలేకపోయాడు దీంతో ఆ వ్యక్తిని ప్రభుత్వ మానసిక ఆసుపత్రికి తరలించారు విజయవంతంగా చికిత్స ఇప్పించడంతో అతను కోలుకొని మామూలు స్థితికి చేరుకున్నాడు తాజాగా అతని పుట్టు పూర్వోత్తరాలను తెలియజేశాడు తన పేరు ఓం దుబే అని తాను ఎంబీఏ చదువుకున్నానని చెప్పాడు ఇతని తండ్రి లక్నోలో వ్యాపారవేత్త సత్యప్రకాష్ అని ఫోన్ నెంబర్ కూడా గుర్తుకు తెచ్చుకుని చెప్పాడు దీంతో మమత ఓం దుబే తల్లిదండ్రులకు వీడియో కాల్ చేశారు తండ్రి సత్యప్రకాష్ తో మాట్లాడి ఓం దుబేను చూపించడంతో ఆనంద్ భాష్పాలు విదిలి లక్నోలో సత్యప్రకాష్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తుంటారు సత్యప్రకాష్ దంపతులకు ముగ్గురు కొడుకులు ఇద్దరు కొడుకులతో పాటు ఎంబీఏ చదివిన మూడో కొడుకు ఓం దుబే కూడా తండ్రికి సహాయంగా ఉండేవారు రెండున్నరేళ్ల నుంచి ఓం దుబే ఆచూకీ లేదు దీంతో తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఎంతో తల్లడిల్లారు ఆందోళన చెందుతూ గాలింపు చర్యలు చేపట్టారు లక్నో పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది ఓం దుబే ఆచూకీ కోసం ఉత్తరప్రదేశ్ అంతటా గాలించిన ఫలితం లేకపోయిన తరుణంలో మనోవేదనకు గురైన తమకు గొప్ప శుభవార్త చెప్పారని సత్యప్రకాష్ సంతోషం వెలిబుచ్చారు శుక్రవారం ఉదయం ఆయన లక్నో నుంచి విమానంలో హోటావుట్టున విశాఖకు చేరుకున్నారు విశాఖలో డాబా గార్డెన్స్ భీమ్ నగర్ ఆంధ్రప్రదేశ్ అర్బన్ అండ్ ట్రైబల్ డెవలప్మెంట్ కు చెందిన నిరాశ్రయుల సంస్థకు చేరుకున్నారు ఇక్కడ సురక్షితంగా కనిపించిన ఓం దుబేను చూసి తండ్రి సత్యప్రకాష్ ఆనంద్ భాష్పాలు విదిలిచారు రెండున్నరేళ్లుగా కొడుకు కనిపించలేదన్న నిరాశతో ఉన్న తమకు అద్భుతం ఎదురైందని ఆనందించారు మేనేజర్ ఎల్లేటి మమతకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు तो बताइए मैं बहुत खुश हूँ आज अपने वापस घर जा रहा हूँ విశాఖ టూ టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ తిరుమలరావు సమక్షంలో ఓం దుబేను సత్యప్రకాష్ కు అప్పగించారు మమత స్పందించిన తీరును సర్కిల్ ఇన్స్పెక్టర్ తిరుమలరావు ప్రశంసించారు తండ్రి సత్యప్రకాష్ తో కొడుకును లక్నోకు సాగనంపారు